పూర్వకాల ముందు పరమ పవిత్రమైనటువంటి పండరిపురంలో కమలాకరుడని బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన సకల శాస్త్రవేత్త ఆయన భార్య సుమతి సద్గుణవతి భర్తకు అనుకూలవతి వారికి పద్మాకరుడని సుపుత్రుడు కలిగాడు ముగ్గురు మంచి భక్తులు భక్తులను సేవించడమంటే ఆసక్తిగలవారు కమలాకరుడు కడుపేద కనుక యాయావారం చేసుకుని జీవనయాత్ర సాగిస్తూ ఉండేవాడు ఒక రోజున కమలాకరుడు యాయావారానికని బయలుదేరి వెళుతుండగా దారిలో తుకారాం నామదేవు మొదలైన భక్తులు ఎంతో మంది అతనికి ఎదురయ్యారు వారిని చూసి కమలాకరుడు బ్రహ్మానంద పరితుడై అయ్యలారా ఇవాళ ఎంతటి సుదినం మీరందరూ ఒక్కమారుగా దర్శనమిప్పించడం నా పూర్వజన్మ విశేషం తప్ప మరేమిటి దయ ఉంచి ఈ పూట మా ఇంట ఆతిథ్యం స్వీకరించి మమ్మల్ని ధన్యులను చెయ్యండి అని ప్రార్థించాడు అందుకు వారు ఈ కమలాకర నీ ఆదరణకు మేము చాలా సంతోషించాము కానైతే పాపం నీకు జరుగుబాటు తక్కువే నీవే యాయావారం వల్ల కుటుంబ కాలక్షేపం చేస్తుంటివే మేం ఒకళ్ళమిద్దరం కాము మా అందరినీ ఎక్కడని భరించగలవు వద్దులే తాపత్రయపడకు నీ అభిమానమే మాకు పదివేలు అని ప్రీతిగా అన్నారు ఈ మాటలకు కమలాకరుడు చాలా ఖిన్నుడయ్యాడు అయ్యో ఎంత మాట చెప్పారు మీరు అన్నట్టు యాయావార వృత్తితో కుటుంబ పోషణ చేసుకుంటున్న సంగతి వాస్తవమే అయితే నా జననీజనకులైన రుక్మిణీ కృష్ణులు ఐశ్వర్య సంపన్నులు వారి కృప ఉన్నంత వరకు నాకు ఎటువంటి లోటు లేదు కాబట్టి ఉంచి మారు చెప్పక నా మనవి మన్నించి నన్ను అనుగ్రహించండి అంటూ దీనంగా వేడుకున్నాడు అతనికి భగవంతుని మీద గల నమ్మిక చూసి ఆ భక్తులు ఎంతో ఆనందించారు సరే కమలాకర మేము పోయి చంద్రాభాగ నదిలో స్నానం చేసుకుని వస్తాము తగు ఏర్పాట్లు చెయ్యి అని చెప్పి వెళ్ళారు కమలాకరుడు అపరిమితమైన సంతోషంతో ఇంటికి వచ్చి ఈ సంగతి భార్యతో చెప్పాడు సుమతి కూడా ఇందుకు సంతోషించింది తక్షణమే ఆమె తన స్నేహితురాళ్ల ఇళ్లకు పోయి పదార్థాలు బదులు తెచ్చి వంట ప్రారంభించింది తీరా వంట పూర్తి కాకముందే కట్టెలు అయిపోయాయి అందుచేత కొడుకును పిలిచి నాయన పద్మాకరా కట్టెలు అయిపోయాయి ఆ మూల కాసిని పిడకలు తీసి చప్పును తీసుకురా అంది వాడు గబగబా పోయి పిడగలు తీయబోతూ ఉండగా ఎన్నాళ్ళ నుంచో అందులో కనిపెట్టుకుని ఉన్న సర్పం ఒకటి బుస్సుమంటూ లేచి ఆ పసివాన్ని కాటు వేసింది వాడు అమ్మా అని ఒక్క కేక వేస్తూ కిందపడి ప్రాణాలు విడిచాడు ఆ కేక వింటూనే తల్లి యువతలకు వచ్చి చూసింది కిందపడి ఉన్న బిడ్డడి శరీరం తడిమి చూసి వాడు మరణించినట్టు తెలుసుకుంది అపరిమితమైన దుఃఖంలో మునిగిపోయింది అయితే ఇది దుఃఖించవలసిన సమయం కాదు ఏమంటే అవతల సాధువుల కోసం తలపెట్టిన ఆరాధన నిలిచిపోతుంది అందుచేత ఆమె దుఃఖం దిగమింగుకొని కుమారుణ్ణి ఒక మూల పడుకోబెట్టింది వంట పూర్తి చేసి అతిథులు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంది ఇంతలో ఆ భక్తులు స్నానాది కృత్యాలు తీర్చుకొని భగవన్నామ సంకీర్తనం చేసుకుంటూ కమలాకరుని ఇంటికి వచ్చారు కమలాకరుడు వారిని అత్యంత భక్తితో వెంటబెట్టుకుని వచ్చి నివేదన కానిచ్చి సమాధారంగా భోజనానికి కూర్చోండని అన్నాడు భోజనానికి కూర్చునే ముందు ఆ భక్తులు పిల్లవాన్ని కూడా రమ్మనండి అన్నారు కమలాకరుడు మిన్నకున్నాడు వారు దివ్య దృష్టి వల్ల అంతా గ్రహించారు కమలాకరునితో కుర్రవాణి పిలవండి అందరం కలిసి కూర్చుందాం అన్నాడు నామదేవుడు కమలాకరుడు ఆలోచనలో పడ్డాడు మృతక ఇంటిలో ఉన్నదని నిజం చెబితే వారు భోజనం చెయ్యరేమో ఎలా అందుకని వారితో కమలాకరుడు అయ్యా వాడు ఇంతకు ముందే భోజనం చేసి పడుకున్నాడు అని చెప్పి తప్పించుకో చూశాడు అలా కాదు ఆ పసివాడు పంక్తిని కూర్చుంటే గాని భోజనం చేసేది లేదు అని పట్టుబట్టాడు ఇదివరకే దివ్య దృష్టితో అంతా గ్రహించిన నామదేవుడు గత్యంతరం తోచలేదు కమలాకరునికి కరుణాసాగరుడైన పుండరీకాక్షుణ్ణి ప్రార్థించాడు అప్పుడు భగవానుడు ప్రత్యక్షమై భక్త నీకేం కావాలి అని అడిగే సరికి కమలాకరుడు దేవా నా ఇంటికి మహానుభావులెందరో అతిథులుగా వచ్చి ఉన్నారు నా కుమారుడు పంక్తికి వస్తే గాని లేదని వారు పట్టుబట్టారు కుర్రవాడికి చూడబోతే ఇటువంటి అవాంతరం వచ్చిపడింది దయామయ కార్యం విఘ్నం కాకుండా ఆ అతిథుల భోజనాలు అయ్యే వరకు కుర్రవాడిని బతికించు స్వామి ఇదే నా కోరిక అన్నాడు శ్రీహరి సరే నీ కోరిక నెరవేరుతుందిలే అని చెప్పి అంతర్ధానమయ్యాడు ఆ వెంటనే పద్మాకరుడు నిద్ర నుండి తెలివి వచ్చిన వానిలాగా లేచి కూర్చుని అమ్మా దాహం అంటూ సరాసరి ఆ భక్తులు కూర్చున్న చోటికి వెళ్ళాడు సుమతి ఆనందంతో వాడిని కౌగలించుకుని అయ్యలారా మీ అనుగ్రహం వల్లనే నా పసివాడు మళ్ళీ బతికి లేచాడు మీరే భగవత్ స్వరూపులు మీలో ఉన్న భగవంతుడే నా బిడ్డను బతికించాడు అని అనేక విధాల తన సంతోషాన్ని వెల్లడించింది అప్పుడు సుగుణరాశి అయిన పద్మాకరుణ్ణి పంక్తిని కూర్చోబెట్టుకుని ఆ సాధువులు ఆనందంతో భోజనాలు చేశారు వారు శిరోమణి అయిన కమలాకరుణ్ణి ఎంతగానో వినుతించి ఆ ముగ్గురికి కూడా పరమ పవిత్రమైన తారక మంత్రం ఉపదేశించి తరుణోపాయం చూపి మరలిపోయారు కథ సమాప్తం శుభం